నీకు పేరుతో పనేంటి? అమ్మాయిగారని పిలు. అవును అవును. ఈ రోజు స్నేహితురాలు అన్నాడు, రేపు ప్రేమకురాలు అంటాడు. రాజా నా కూతురి మెళ్ళో తాళి కట్టలేదో, నేను ఏం చేయడానికైనా వెనుకాడను. అవసరమైతే ఆ వచ్చిన దాన్ని చంపేయనే సరే. కార్తీక్ గాడు యాడున్నాడో ఎతకండిరా. మనసు తెలిసిన మనిషొకరుంటే నీకు చాలమ్మా, నీ చిట్టి గుండెకు గుప్పెడు ప్రేమే తోడు నీడమ్మా. తొణకని బెణకని వెనకడు గెరుగని ధీరవని తవు నీవేనమ్మా. మీరు ఎందుకు నన్ను చంపాలని చూస్తున్నారు? చెప్పరా? చెప్పు. చెప్తాను. నన్నే చేయదు. మిమ్మల్ని చంపమని భద్రక్క పంపించింది.
భద్రవత. బాబు వాడిని ఎందుకు వదిలేశావు? బాబు వాడి ముక్కలు ముక్కలు నరికేశావు కదా. వాడిని చంపితే ఏమొస్తుంది అస్తగిరి? వాడు కిరాయి కుక్క. అజయ్, ఆ కార్తీక్ గడు చచ్చాడన్న వార్త మన వాళ్ళు ఎప్పుడెప్పుడొచ్చి చెప్తారా అని చాలా ఆతృతగా ఉందిరా. వాళ్ళొచ్చి ఆ వార్త చెప్పగానే జీవితాంతం గుర్తుండిపోయేలా పెద్ద పండగ చేసుకోవాలా? మన ఆజన్మ శత్రువు అంతమైపోయాడన్న వార్త నా చెవిన ఎప్పుడు పడతాదా అని ఎదురు చూస్తా ఉండాను. ఏంద్రా ఈ దెబ్బలేంద్రా? ఏమైనాది? ఆ కార్తీక్ గారిని ఏసేసినారా? ఆడు సచ్చినాడా? లేదక్క, వాడు తప్పించుకున్నాడు. తప్పించుకున్నాడా అంటే అంటే ఆణ్ణి సంపబోయింది మనమే అని తెలిసినాదా? లేదక్క, వేషాలు మార్చుకుని ముసుగులు వేసుకుని మరీ వెళ్ళామక్క. సమయానికి మేనక మనుషులు వచ్చి అడ్డుకున్నారక్క. మేనక మనుషులా? మేనక మనుషులేంద్రా? యాడి నుంచి పుట్టుకొచ్చినారా? తెలీదక్క, పథకం ప్రకారమే వాడి మీద మేము దాడి చేసినాం. కానీ కథ అడ్డం తిరిగినది. యాడి నుంచి వచ్చినారో ఎక్కడి నుంచి వచ్చినారో తెలీదక్క. ఒక్కసారిగా ఊడిపడినారు. కానీ నీ ఊహ తప్పక్క, కార్తీక్ గారు బాధలో కూడా బలవంతుడక్క. సచ్చినోడా, సంకట తినే దీడా, సంకల్ నాకే దాడా, సిగ్గులేదురా? చంపిరెండ్రా అని పంపితే ఆడి చేతిలో చావు దెబ్బలు తినొచ్చింది కాక ఇంకా ఆడికి తాళం కొడతా అంటారు. సిగ్గులేని చెవట దద్దమ్మల్లారా, మరి ఆడి చేతిలోనే సావక ఈడికెందుకురా ఎగేసుకుని వచ్చినారు? ఏందిరా ఏందిరా ఇట్టా జరిగినది? అనవసరంగా అనవసరంగా నిద్రపోతున్న పులిని లేపినట్టయినది. ఇప్పుడు ఇప్పుడు వాడు పడగ నేల మీద కొట్టిన పాములాంటోడు. పగబడతాడు పగబడతాడ్రా, మనల్ని కాటేసేదాకా వదలడు. అవునత్త, ఆ మేనక మనుషులు వస్తారని మనం ఊహించలేదు. వాళ్ళ గురించి ఆలోచించుంటే మనం ఇంకోలా ప్లాన్ చేసుకునే వాళ్ళం. అంటే అంటే ఆ మేనక మనుషులు ఇంకా మన మీద కన్నేసుంచారన్నమాట. తప్పు చేసినాను రాజయ్, మనము పెద్ద తప్పే చేసినాము. అనవసరంగా మన ప్రాణాల మీదకి తెచ్చుకున్నాము. ఇప్పుడు ఇప్పుడు ఆ కార్తీక్ గాడు
ఆడు ఖచ్చితంగా మన మీద దెబ్బ కొట్టనీకే చూస్తాడు. ఆలోపే మనం వాణ్ణి ఇంకేదైనా చెయ్యాలా. రే రే తొండకు సన్నాసులారా, చంపడం మనకెట్టాకు శాత కాదు. కనీసం ఆడు మనల్ని చంపకుండా చూడండి. పోయి ఆడు మీద, ఆ మేనక మనుషుల మీద ఓ కన్నేసుంచండి. అసలు అసలు ఆ మేనక మనుషులు ఎడకెందుకు వచ్చినారు, ఆ కార్తీక్ గడి దగ్గరికి ఎందుకు చేరినారో అది తెలుసుకోండిరా. పోండి, పోరా. పొరపాటు చేసినాను రాజయ్య, మేనకని చంపగానే పగ తీరిపోయినదనుకున్నావు. దాని దాని మడుసులు కూడా సంపేసుంటే శని విరగడైపోయేది. ఎవరినైతే నిర్లక్ష్యం చేసినామో ఆళ్ళ వల్లే ఇప్పుడు నిద్ర లేకుండా అయినది. ఏంటే అట్టా ఉన్నావు? ఏ రోజైనా ప్రశాంతంగా ఉన్నావా? ఏనాడైనా టెన్షన్ లేకుండా ఉన్నావా? ఎప్పుడు చూసినా కాలుగాలిన కుక్కలాగా, అదే కాలుగాలిన పిల్లిలాగా అటు ఇటు తిరగడం తప్ప ఇంత ప్రశాంతంగా ఉండడం నా జీవితంలో చూడలేదు నేను. అదిగో చూడు, హర్రర్ సినిమాలో జుట్టెరు పోసుకొని కూర్చున్న దెయ్యంలాగా మిడిగుట్లు వేసుకుని అందరినీ భయపెట్టం తప్ప నీ వల్ల ఏమైనా చేతయిందా? ఏమి చేత కాదు. నీ మొహం మండ, నీ మొహం మండ. ఇదిగా ఎవడైనా సరే, ఆడు చిన్నోడు గాని పెద్దోడు గాని ఒరేయ్ అరే అని గట్టిగా అరిచి బెదిరించడం తప్ప ఏమీ చేత కాదు. ఇదిగో ఓ పని చేయకూడదు, అక్కడ ఫిల్మ్ నగర్ లో ఏదో దెయ్యాల సినిమాలు తీస్తున్నారంటే కొత్త గొంతులు కావాలంటే డబ్బింగ్ అర్జెస్ట్ గా ట్రై చేయమని దొరుకుతాయేమో. ఇదంతా నా కళ. ఆ పొడవటం తప్ప మిగతా అదంతా నిజమైతే ఎంత బాగుంటుంది. అసలే ఆ చందు మిస్ అయిన ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాను. విక్కిలి చేష్టలు చేసి నాకింకా చిరాకు తెప్పించకు, చీరేస్తాను. ఏడ్చావ్, ఇందాక నా ఊహల్లో నేను తిట్టిన తిట్లింటే చెవులు పగిలి చచ్చుండేదాని. ఏంటి మమ్మీ ఇదంతా? మనం ఎలాంటి పరిస్థితికి దిగజారేమో తెలుసా? ఆఫ్టర్ఆల్ ఆ మేనక మనిషిని చూసి దాక్కున్నామంటే మనం ఎలాంటి స్థితికి. ఏంటి మమ్మీ బతుకు? దీనికన్నా చావడం నయం. నా ఆలోచనంతా చందుని మన దగ్గరికి ఎలా రప్పించాలి, కార్తీక్ గాడిని ఎలా డీల్ చేయాలనే దాని మీదే. మనం ఉన్న సిచ్యువేషన్ గురించి ఆలోచిస్తూ కూర్చుంటే అనుకున్నది సాధించలేం జలజ. ఆ విషయం నేను ఇప్పటి నుంచో చెప్తున్నాను, మీరింటేగా. కానీ ఎలా మమ్మీ? మనం బయట తిరిగితే ఆ కార్తీక్ తో ప్రాబ్లం. అతను కూడా పోలీసులకి భయపడి బయట కనపడట్లేదు. ఇంక మనం అనుకున్నది ఎలా సాధిస్తాం? నా దగ్గర ఓ ఐడియా ఉంది, వింటానంటే చెప్తాను, లేదంటే మూసు కూర్చుంటాను. ఓ అలాగా, చెప్పండి సార్, తర్వాత మా రియాక్షన్ ఎలా ఉంటుందో దాని గురించి ఆలోచిద్దాం. ఓకే, వన్ మినిట్ ప్లీజ్. వినరా వినరా, మత్తు వదలరా నిద్దురా, మత్తు వదలరా, మత్తులోన పడితే గమ్మత్తుగా చిత్తవుదువురా. ఏం చేస్తున్నారు రైడు? రే సంటే, దాన్ని నిరవరా. వెరీ గుడ్.
నీకు మంచి పవర్ ఉంది రాయ్. ఆగాగు, ఇప్పుడు రెండింటిని కలిపిరు. చూసారండి, చాలా కష్టంగా ఉంది నారాయణ. సింగిల్గా ఉన్న కర్రను మన సంటిగాడు సింపుల్గా ఇరగొట్టేశాడు, అదే డబుల్గా ఉన్న కర్రల్ని ఇరవలేకపోయాడు. దీన్ని బట్టి మనకేం అర్థమైందండి, మనం ఒక శత్రువుని ఎదుర్కోవాలంటే మనకున్న ఒక్క శక్తే సరిపోదండి. అదే మనిషి మీద పగ ప్రతీకారంతో రగిలిపోతున్న ఇంకో మనిషి శక్తి కూడా మనకు తోడైందనుకోండి, అవతలోళ్ళని ఏమార్చటం చాలా ఈజీ అండి. రై, నీ కాన్సెప్ట్ నాకు నచ్చిందిరా. ఆ కార్తిక్ ని ఎదిరించాలి అంటే మనతో సమానంగా పోరాడగల సత్తా ఉన్నవాళ్ళు ఇంకొకళ్ళు కావాలి. కానీ అలాంటి వాళ్ళు ఎవరున్నారా? ఇంకెవరండి, భద్రావతి. భద్రావత, అది మనకెందుకు సాయం చేస్తుందిరా? పైగా దాని పగ మేనక చావుతోనే అంతమైపోయింది అని మీరనుకుంటున్నారు. ఏమండో, కాన్సన్ట్రేషను నా మీద నుంచి డైవర్ట్ చేసి ఆ భద్రా మీదకి షిఫ్ట్ చేయండి, మ్యాటర్ అంతా మీకే అర్థమైపోద్ది. ఏం మాట్లాడుతున్నావురా, నాకేం అర్థం కావట్లేదు. ఏమండే, ఆ భద్రావతి అజయ్ గడు పరోక్షంగా దీక్ష చావుకి కారకులు. దీక్ష చావుకి ప్రతీకారంగా ఆ కార్తీక్ ఏమైనా చేస్తాడేమోనని భయపడి వాళ్లకంటే ముందే వాళ్లే వీళ్ల మీదికి అటాక్ చేసినట్టు లేటెస్ట్ అప్డేట్ అండి. అలాగా? ఏమండే, నేను మీలా అనుకున్నారా? ప్రతి క్యారెక్టర్ ని ఫాలో అవుతున్నాను తెలుసా? ఇందాకే భద్ర మనుషులు చావు తప్పి కన్ను లొట్టబోయినట్టు త్రుటిలో తప్పించుకున్నారంట. అలాగా? ఆ అంటే ఆ భద్ర మళ్ళీ యాక్టివేట్ అయిందా? మామూలుగా కాదండి, లైఫ్ టైం వ్యాలిడిటీతో యాక్టివేట్ అయిందంట. దాంతో మనకి కుదరదు మమ్మీ, అందితే చుట్టూ లేకపోతే కాళ్ళు పట్టుకునే టైప్ అది. మీ అమ్మ మాత్రం తక్కువ తినదమ్మా, కాళ్ళు పట్టుకుని పైకి బాకి జుట్టు పట్టుకునే రకం. కరెక్ట్ గా చెప్పావురా, నేను అదే టైపు. కానీ నువ్వు చెప్పిన పద్ధతి ఉంది చూడు, అదే నచ్చలేదు, అందుకే కొట్టాను. మమ్మీ, అయినా భద్రత మనకేం అవసరం ఉంది? ఉంది జలజ, భద్రని సరిగ్గా వాడుకుంటే మనకి ఓటం ఉండదు. భద్రని కాంటాక్ట్ చేయడానికి ఇదే రైట్ టైం. ఎస్, ఏంద్రా, మన వాళ్ళు ఇంకా రాలేదు. మనోళ్ళని కనిపెట్టేసి ఆ మేనక మనుషులు మనోళ్ళని ఏసేసుంటారా? ప్రతి క్షణం భయపడి చావాల్సి వస్తోంది. వాడి జోలికి వెళ్లకుండా ఉన్నా మనం ప్రశాంతంగా ఉండేవాళ్ళం. నిప్పుతో చెలగాటు వాడినట్టుంది. నేను చెప్పినట్టు చేసినా అయిపోయేదత్త. వాణ్ణి పోలీసులకు అప్పగించుంటే మనకి పెంటంతా ఉండేది కాదు. ఇట్టా జరుగుతుందని నాకు మాత్రం ఏం తెలుసురా? ఎల్లినోళ్ళు వస్తే గాని అసలేం జరుగుతుండదో తెలీదు. పదరా, ఏమైనాదిరా? ఆ మేనక మనుషులు ముందు నుంచే కార్తిక్ తో ఉన్నారక్క. వాళ్ళు ఉన్నారని తెలియక మనం పొరపాటు చేశామక్క. ఇన్ని రోజులు దొంగల్లా హైడ్ అయి ఉన్నవాళ్ళు సడన్ గా పిక్చర్లోకి ఎలా వచ్చారో ఏమీ అర్థం కావడం లేదు. వాళ్ళు మన చంపనీకే వచ్చిన రాజయ్య బాబు. ఏం మాట్లాడుతున్నావురా? బుజ్జమ్మ చౌక్ ప్రతీకారం తీర్చుకునికే వచ్చినారు. అర్థమైనాదిరా,
వాళ్ళు సమయం కోసం చూసినారు. వాళ్ళ ఉనికి మనకి తెలియకుండా ఉండటానికి ఇన్ని రోజులు మౌనంగా ఉండి ఒక్కసారిగా మన మీద దాడి చేయాలనుకున్నారు. వాళ్ళు మౌనంగా ఉండారే కానీ మన గురించి తెలుసుకుంటానే ఉండారు. అందుకే వాళ్ళకి మనం కార్తీక్ గాడి మీద దాడి చేస్తున్నామనే విషయం తెలిసినది. కాదక్కా, అజీబాబు చెప్పినట్టు కార్తీక ముంబై ముఠా వాళ్ళని చంపి పారిపోయి దీక్ష సేవానికి తలకొరివి పెట్టడానికి వెళ్ళినప్పుడు పోలీసులు పట్టుకున్నారు.